అటు మొత్తం ఎత్తున్నాము, ఇక్కడ స్పీడ్ అది కొంచెం దీంట్లో ఎట్లా అంటే గురికి మీరు రాల్సింది మొదటి చెరువు అయితే
cara, e o Bruno depois tá com ele. జాగ్రత్త మీరు ఇద్దరు వేరారు నాకు నరేష్ మీకు అమ్మకం మీరు మందిరం మంది కాదు ఎవరు చూసి అందరికి చెప్తున్నా మళ్ళా చెప్పడం వందల వందలు కాదు కుటుంబం వన్ ఫార్టీ ఎయిట్లో సీడబ్ల్యూసీ స్టడీస్ ఇచ్చారు సార్ సీడబ్ల్యూసీ
రిలేటెడ్ వేరే సైట్ ఎనర్జీ రిలేటెడ్ అంటే ఫ్యూచర్లో అవైలబుల్ ఎందుకంటే మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇటు కావాలి అంటే దానికోసం మళ్ళీ మనం చేసింది పలగొట్టేసేసి మళ్ళీ అవ్వదు కదా. దీంతోనే ముందు జాగ్రత్త జరిగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతానికి కూడా నీళ్లు రావాలనే ఉద్దేశంతో ముందు చూపుతోనే మనం నచ్చక్క మంచిగా ఉండే ఊర్లోకి వస్తాయి. ఎవరు మాట్లాడకూడదు దయచేసి. గేట్ ఇక్కడ మనం 73 కిలోమీటర్లు అంటే 34 కిలోమీటర్లు ఈ మధ్యలో 39 కిలోమీటర్లలో హాఫ్ టీఎంసీ నీళ్లు ఆగి ఉంటాయి. హాఫ్ టీఎంసీ అంటే దాదాపు అక్కడ నుంచి మనకి తెలిసి ఏం లేకపోయినా 3.5 మీటర్ల హైట్ ఉంటుంది. 3.5 మీటర్ అంటే ఒక కాంత్రవేత్తం కాబట్టి ఇన్ ఫ్యూచర్లో సార్ ఇంత నీళ్లు ఉన్నాయి కదా మా ప్రాంతానికి ఏమైనా నీళ్ళు ఇవ్వరా అని చెప్పి ఎన్ని క్యూసెక్కులు సార్ అది అన్న అన్న నాకు అనిపిస్తున్నారు అన్న తెలంగాణ వరప్రదాయినైన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కాబడి ఇప్పటికే మిడ్మానేర్కు దాదాపు ప్రతి రోజు ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తే హయ్యెస్ట్ తీసుకెళ్ళింది 6,000 క్యూసెక్లు. ఈనాడు 7,000 క్యూసెక్ల నీరును లక్ష్మీపూర్ అక్కడి పార్వతీ పంప్ హౌస్ నుండి మిడ్ మానేర్ వైపు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అదేవిధంగా కొంత నీరు వచ్చి ఇప్పటికే నూకపల్లి దగ్గర గేట్ల వద్ద కూడా చాగి ఉన్నది. మరీ ముఖ్యంగా గాయత్రి పంప్, మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి కూడా రేపటి నాడు నీళ్లు రావాలి అంటే ఉన్న కాలువలు సజీవంగా ఉండాలి, కొత్త కాలువలకు కూడా కొత్త చెరువులకు కూడా కొత్త ఆయకట్టుకు కూడా నీళ్లు రావడానికి, అంటే ఒకవైపు ఉన్న ఆయకట్టుకు నీళ్లు స్థిరీకరణ మరియు నూతన ఆయకట్టు కూడా వీలైనంత తీసుకురావడానికి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సరిగ్గా ఈనాటికి 2 సంవత్సరాల వారం రోజుల క్రితం పునాది రాయడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే ఇప్పటికే దాదాపుగా నీళ్లు మన వరద కాలువలోకి సగం వరకు వచ్చేసాయి. ఎక్కువగా ఒక వారం రోజుల లోపల ఈ నీళ్లు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళబోతుంది. అంటే దాదాపు ఈ సంవత్సరం చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇంకా కూడా ఈనాటి కూడా నిర్జీవంగానే ఉన్నది, కొలవ ఊపిరితో ఉన్నది. అతి కష్టం మీద 10 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి. అంటే అవి తాగడానికి కూడా సగం కాలానికి సరిపోవు, పంటలకు ఇస్తే 1-2 తళ్ళకు కూడా సరిపోవు. పూర్తి ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఏదైతే కాగితం మీద కట్టినాడు పెట్టిందో ఇస్తే 1 తడికి కూడా సరిపో, ఆ మాత్రం నీళ్లు మాత్రమే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి. కానీ ఈ పునరుజ్జీవ పథకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపట్టినరో ఆ నీళ్ళ వలన ఇంకొక వారం రోజులు ఆగితే తప్పకుండా ఈ రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కు మరి అక్కడి నుంచి కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్కి వెళ్ళేదానికి అన్ని పనులు కూడా ఇంజనీరింగ్ అధికారులు చాలా గొప్పగా సిద్ధం చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా రైతుల పక్షాన ప్రజాప్రతినిధిగా ఇంజనీర్లందరికీ కూడా పేరు పెరిగిన చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడ రేయింబావులు పనిచేస్తున్న డి రామప్రసాద్ గారి వారి బృందాలందరికీ కూడా
నా పక్షాన సోదరి జడ్పీ చైర్మన్ వసంత గారు మరియు వివిధ గ్రామాల నాయకులందరి పక్షాన అభినందనలు. మరి అదేవిధంగా ఈనాడు ఇక్కడికి వచ్చిన మాతో వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతులందరూ కూడా చాలా ఆతృతతోటి నీళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ కాలువలో కూడా చుక్క నీళ్ళు లేవు. ఈరోజు నేను వెల్దుర్తి పొలాస వెళ్ళినప్పుడు రైతులు నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే వెళ్ళి అసలు ఒకసారి చూసేస్తే కానీ మీకు తెలియదు, వెళ్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తిప్పనపేట పొలాస రైతులు ప్రతి పంటకు కూడా D61 కాలువలో వచ్చే నీళ్లు సరిపోవట్లేదు. మరి ఎస్కేప్ గేట్లు ఎత్తాలన్నా ఎస్కేప్ గేట్లు ఎత్తి నీళ్ళిచ్చే అధికారం అధికారికంగా లేకుండా కానీ కొన్నిసార్లు రాత్రులు మరి పంటలు ఎండబెట్టుకోలేక రైతులు పోయి రాత్రి బోవాలి అక్కడ ఉండి ఏ రాత్రి పూటనో కొంత నీళ్ళు ఇడ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేకుండా ఒక 200 క్యూసెక్లు అక్కడ నుండి ఇవ్వాలని చెప్పి నేను చీఫ్ ఇంజనీర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంలోని మొదటి భాగమైన రాంపూర్ పంప్ హౌస్ నుంచి ఇక్కడ పక్కనే ఒక సిస్టర్న్ ఉన్నది. సిస్టర్న్ అంటే ఒక దోణి లెక్క. ఈ నీళ్ళన్నీ కూడా వచ్చి అక్కడ పడతాయి, అక్కడి నుంచే మళ్ళీ వరదకాలంలోకి పోతాయి. వెళ్ళే చోటనే ఒక తూమును ఇంజనీరింగ్ అధికారులు శాంక్షన్ చేసినందుకు అక్కడ పెట్టినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఆ తూము ద్వారా ఏంటంటే మొట్టమొదటి చుక్క ఆ నీళ్లు అంతర్గామ శివారు నుండి దరూరు శివారు నుండి వాగులో నుండి మోతె చెరువులోకి, మోతె చెరువు నుండి తిప్పనపేట చెరువులోకి, తిప్పనపేట చెరువు నుండి పొలాస చెరువులోకి సమృద్ధిగా నీళ్ళు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మోతె చెరువు నిండిన తర్వాత ఇప్పుడు ఏదైతే తుములు పెద్దగా చేసుకుంటున్నామో, వెల్దుర్తి కాడ తుములు పెట్టుకున్నామో, జాప్తాపూర్ కాన్ చెరువు కానీ లక్ష్మీపూర్ చెరువు కూడా ఎల్ల వేళల నిండు కుండలాగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సఫలీకృతం అవుతామని చెప్పి కూడా పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. భగవంతుని దయవల్ల ఈసారి పైన నీళ్ళు వచ్చినాయి, అక్కడ మేడిగడ్డ వద్ద అక్కడ నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఇంకొక పక్కన ఈ విధంగా అధికార పక్షాన మేము ప్రయత్నం చేస్తూ ఉంటే రైతులందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల రైతుల భూములు కూడా నష్టమవుతున్నాయి, ఏదో కొన్ని చోట్ల కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా చోట్ల రైతులు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఇవాళ రాంపూర్ రైతులు సహకరించబట్టే అంతర్గామకి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. రేపటి నాడు కూడా మళ్ళీ అంతర్గామ రైతులు సహకరిస్తే కిందికి దొనవండ వర్రి నుంచి ఇక్కడ గతంలో ఒక పెద్ద సిక్కు కాంట్రాక్టర్ బ్రిడ్జ్ కట్టిండి కాబట్టి ఆ సైఫన్ ఉంటుంది, దాని సిక్కులోల పూలు అని చెప్పి నామకరణం ఉంది, అక్కడి నుండి మూత చెరువులోకి వస్తాయి. రైతులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంత చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఇంకా కూడా డబ్బు వేస్ట్ అవుతుంది, తుమ్మిడి హట్టి అని చెప్పి జపం చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా కాగితాలు ఉన్నాయి, అసలు తుమ్మిడి హట్టి దగ్గర కట్టే అవకాశం లేనేలేదు. ఏనాడైతే ఆనాడు శంకుస్థాపన చేసినారు తుమ్మిడి హట్టి అనే గ్రామం దగ్గర, అక్కడ చాప్రాల్ వన్యప్రాణ క్షేత్రం ఉంది, చాప్రాల్ వన్యముగ్ర క్షేత్రం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దానికి శాంక్షన్ లేదు, అక్కడ ఎక్కడ కూడా అనుమతులు లేవు అని చెప్పి మళ్ళీ దానికి కొంత మీదకి తీసుకుపోయారు. అక్కడ కూడా చాప్రాల్ వన్యప్రాణ క్షేత్రంకి సంబంధించిన గ్రామాలు బఫర్ జోన్ ఉంటుంది, దానికి కూడా ఎట్లయితే నీటికి బఫర్ జోన్ ఉంటుందో ఈ వన్యప్రాణి ఈ మృగాలు ఉండే ఆ క్షేత్రాలకు కూడా బఫర్ జోన్ ఉంటుంది, అక్కడి వరకు కూడా ఉందని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ రేజ్ చేసింది. అంటే ఈ రకంగా ఇన్ని అవరోధాలు అక్కడ ఉన్నాయి, మళ్ళీ 152 నుంచి 148 చేయొచ్చు కదా అని చెప్పి కూడా సీనియర్ నాయకులు అంటున్నారు. 148 చేస్తే సరిపోయే నీళ్ళు ఉండవు, అంటే వాళ్ళు చేసిన అలైన్మెంట్ ఏమాత్రం కూడా చట్టబద్ధంగా లేదు కాబట్టే ఎలాంటి అనుమతులు రాలేదు. ఆనాడు కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎలాంటి అనుమతులు తీసుకురాలే. ఎలాంటి అనుమతులు తీసుకురాకుండా వేలాది కోట్ల రూపాయలు ఆ రోజు
వృధా చేసిండ్రు. ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వింది ఇక్కడ నుంచి చెగవేళ్ళ దానికి అక్కడక్కడ పందికొక్కులు తవ్వినట్టు తవ్వి పెట్టిండ్రు. వేల కోట్లు నష్టం చేసిండ్రు. చాలా మన రైతులు బట్టి అర్థం చేసుకోవచ్చండి, ఈ పెద్ద టెక్నాలజీ లేదు ఏం లేదు. మనం పొలం ఉంటుంది బావి తవ్వినాక కాలువలు తవ్వుకుంటామా, బావి తవ్వక ముందు పైప్ లైన్ వేసుకుంటామా చెప్పురే. బావి తవ్వినాక నీళ్లు పడితే పైప్ లైన్ వేసుకుంటారు, ఎవరైనా కానీ కరెంటు కనెక్షన్ తీసుకుంటారు. నువ్వు బావి తవ్వకపోతే కరెంటు కనెక్షన్ తీసుకుంటావా, పైప్ లైన్ వేస్తావా? ఇక్కడ వీళ్ళు ప్రాజెక్టే కట్టలేదు కానీ కాలువలు మాత్రం తవ్వారు. ప్రాజెక్టు కట్టలే ఆదిలాబాద్ జిల్లాలో కాలువలు తవ్వారు, చెవేళ్ళ దిక్కు కాలువలు తవ్వారు, మాలాయిత కాలువలు అని చెప్పి మొదలుపెట్టారు. ఇది సాధ్యం కాదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రీడిజైన్ చేసి ఎక్కువ నీళ్ళున్న మేడిగడ్డ కాడ పెట్టారు. నేను మొన్న కూడా చెప్పిన తుమ్మిడి అట్టి అర్థం చెప్పి మన ముఖ్యమంత్రి ఉత్తరాలు రాయలే, తుమ్మిడి అట్టి అర్థం చెప్పి కోట్ల కేసులు వేయలే. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళు అర్థం చెప్పి ఉత్తరాలు రాసిండ్రు మన ప్రభుత్వం. వాళ్ళు అర్థం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర ఉన్నప్పుడే ఉత్తరాలు రాసిండ్రు. ఈ కాంగ్రెస్ నాయకులే భూసేకరణ ఏమేమో చేస్తున్నామని చెప్పి కేసులు వేసిండ్రు. ఈ ప్రాజెక్టులు కాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. అంతేగాని మన ప్రభుత్వం కృతనిశ్చయతోటి ఉంది, రైతులు సహకరిస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు, కేసీఆర్ గారు, ఇంజనీర్లు అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు, మీడియా మిత్రులు కూడా అన్ని పాజిటివ్ వార్తలు రాస్తున్నారు. కాబట్టి రైతులను రెచ్చగొట్టినా కానీ రైతులు రెచ్చిపోతలేరు. ప్రతి వాళ్ళు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది, మాకు నీళ్ళు వస్తాయని చెప్పి కొండంత ఆశతో ఉన్నారు. ఆ ఆశలు, ఆ కళలు నిజం కాబోయే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే కూడా రాంపూర్లో శిలాపలకం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు కానీ వారు ఎవరు చెప్తే వారు వచ్చి చేయడానికి పైలాన్ కూడా కడుతున్నారు, మనం చూడవచ్చు. సో అతి త్వరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకు నీళ్లు భగవంతుని దయ వల్ల పైనుండే వస్తే మనకు కరెంటు మిగుతుంది, పైనుండి వస్తే కరెంటు మిగుతుంది, పైనుండి వస్తే కూడా నీళ్లు వాడుకోవడానికి అన్ని విధాలు మన ఇంజనీరింగ్ అధికారులు ఏవేవైతే ఉండాలో ఆ ఫెసిలిటీస్ అట్లే ఉంచారు. పైనుండి నీళ్లు రాని సమయంలో ఎట్లయితే ఇప్పుడున్నదో పరిస్థితి, మనం ఎగువ పునరుజ్జీవ పథకాన్ని లిఫ్ట్ల ద్వారా నీళ్లు తీసుకుపోతాము, లిఫ్ట్ల ద్వారా నీళ్లు తీసుకుపోతున్నాం. ఈ లక్ష్మీపూర్లో ఇప్పుడే సి గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, రెండు మోటార్లు చాలైతేనే మూడు మోటార్ల నీళ్లు పోతున్నాయి. రెండే మోటార్లకు 30 TMC నీళ్లు, 7,000 క్యూసెక్కులు ఒక వరదలాగా వరద కాలంలో మిడ్మానేరుకు వెళ్తూ ఉన్నాయి. కటిగా దరిద్రమైన మిడ్మానేరుకు రేపటి నాడు ఇంకా మోటార్లు చాలే, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు. ఇంతవరకు పెద్ద ఇట్లాంటి ప్రయత్నాలు జరగలేదు. మన దగ్గర పెట్టడం, మనమే డ్రై రన్, మనమే వెటరన్, అంటే ప్రయోగాలు మన దగ్గరనే, ఉపయోగాలు మన దగ్గరనే, ఉపయోగానికి తీసుకురావడం మన దగ్గరే. మరి ఇంత గొప్ప పథకాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే దీన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తూ పోతుంటే బాధాకరంగా ఉంది, ఎవరిష్టం వాళ్ళది. మరొక ముఖ్యమైన విషయం, మన ప్రియతమ నాయకురాలు కవిత గారు, మన ప్రియతమ నాయకురాలు కవిత గారు 2016లోనే ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి ఉత్తరాలు రాసింది. అంతరగామ చెరువు 20 సంవత్సరాలైంది నిండలేదు, ఫ్లడ్ ఫ్లో కెనాల్కు అంటే అప్పటికి రాంపూర్ పంప్ హౌస్ రాకముందే, ఎప్పుడన్నా వరద వస్తే ఆ నీళ్లు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తూమ్ పెట్టియండి, పైపులు శాంక్షన్ చేయించండి అని చెప్పి వారు ఉత్తరం ఇస్తే నేను సహాయం తీసుకపోయి ఇరిగేషన్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా దీంట్లో భాగంగా శాంక్షన్ అయినందుకు గౌరవ కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారిని కూడా మేము ఈరోజు ఎంపీ కాకపోయినా మాకైతే మా గుండెల్లో వారు ఎంపీ గారే, వారిని ఆహ్వానించి రావడం జరిగింది. నేను మొన్న గౌరవపూర్వకంగా జడ్పీ చైర్మన్ గారు సోదరి వసంత గారు కలిసినాడు కూడా సంజయన్న గారు చెప్పారు, ఆ గోదావరి మాత ఆ నీళ్ళు వచ్చినప్పుడు మనందరం కలిసి హారతిద్దాం, నేను కూడా వస్తానని చెప్పి వారు చెప్పినందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. వారు వచ్చినాడు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా అంతర్గామ రాంపురం, మన అంతర్గామ రాంపురం గ్రామాలకు రావాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు సిస్టంలో అంటే మొదటి చుక్క నీళ్లు పడగానే ఆ నీళ్లు మా అంతర్గామ దరూరు మోతే తిప్పనపే